డియర్ డాక్టర్ టివి, నా పేరు కన్నారావు. నా వయసు 45 సంవత్సరాలు. నా వీపు పైన, పొట్ట పైభాగంలో, చేతులపైన చిన్న చిన్న నీటి పొక్కులు లాంటివి వస్తున్నాయి. వాటి వలన దురద ఎక్కువగా వస్తుంది. ఈ నీటి పొక్కులు రావటానికి గల కారణాలు ఏమై ఉంటాయి? వీటికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. కన్నారావు గారు, ఇది నీటి పొక్కులు అంటే చాలా రకాలు ఉంటాయండి. మీకు ఎక్కువగా వీపు మీద, చేతుల మీద అలా అంటున్నారు కాబట్టి, యూజువలీ అవి అంటే పింపుల్స్ లాగా వస్తున్నాయా లేదంటే ప్రాపర్గా ఇలా బబుల్ లాగా వచ్చి అందులో వాటర్ ఉంటుందా అనేది మనకు తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇన్ కేస్ పింపుల్స్ లాగా వస్తున్నాయి అండ్ దురద ఉంటుంది అంటే, అది సింపుల్గా మనకి హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్ దగ్గర నుంచి డాండ్రఫ్ వల్ల కూడా అలాగ రావచ్చు. బట్ లేదు, మీకు ప్రాపర్గా వాటర్ బబుల్ లాగా ఇలా చిన్నగా వచ్చి అది పగిలి లోపల నుంచి వాటర్ బయటకు వస్తుంది అండ్ ఆ తర్వాత అక్కడ ఒక చిన్న పెచ్చులాగా ఫామ్ అయ్యి అందులోంచి మళ్ళీ అది మానాక మచ్చలాగా ఫామ్ అవుతుంది అంటే, అది ఇంకొంచెం సీరియస్ డిసీజ్కి ఒక ఉదాహరణ. సో ఆ సీరియస్ డిసీజ్ పెంఫిగస్ అంటాము. సో పెంఫిగస్ అనేది యూజువలీ మనకి బాడీ పైభాగంలో, ఎస్పెషలీ వీపు మీద, ఛాతీ మీద, కొంతమందికి చేతుల మీద, కొంతమందికి తలలోనూ ఇట్లా నీటి పొక్కుల్లాగా వచ్చి వాటర్ బయటకు వచ్చి పెచ్చుల్లాగా ఫామ్ అవుతాయి. సో ఇన్ కేస్ మీకు అలాగొస్తుంటే వెంటనే డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఇది పెంఫిగస్సా కాదా చూసుకోవాలి. లేదు, చిన్న చిన్న ఎర్రటి పొక్కులు వస్తున్నాయి, నీరు లేదు అండ్ పొద్దుగా ఇచ్చింగ్ ఉంది అంటే, అది మోస్ట్లీ హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్ కానీ డాండ్రఫ్ వల్ల కానీ అవుతుంది. సో మీరు ఒకసారి అర్జెంటుగా దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా డయాగ్నోసిస్ ఏంటి తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్ చేసుకోవాలి.